అను, ఇవిగో నీ ఫొటోస్ చూడు. ఫోటోలా? ఎవరమ్మా వీళ్ళు, ఇలా ఉన్నారు? నీ మొహం గాని అందులో ఎవరైనా నచ్చితే చెప్పవే. ఎందుకు, మన ఇంట్లో పనిక? జోకులైకే పెళ్ళికి. పెళ్ళా? ఓ అక్కక. అక్కకి ఎలాగో చేసేద్దాం అనుకుంటున్నాగా. అందులో నీకెవరైనా నచ్చారనుకో, పనిలో పని నీకు కూడా చేసేద్దామని. నాకప్పుడే పెళ్ళేంటమ్మా, నేనింకా బీసీఏ చేయాలి, ఆ తర్వాత ఎంసీఏ చేయాలి, ఆ తర్వాత జాబ్ వెతుక్కోవాలి, ఆ తర్వాత నేను అవన్నీ అయ్యేటట్టే ఉన్నాయి గాని, ముందు ఎవరైనా నచ్చితే చూసి సీరియస్గా చెప్పవే. ఏంటి, నువ్వు సీరియసా? అవును, నిజంగానే నీకెవరైనా నచ్చితే చేసేద్దామనే. ఈరోజు మామిడికాయ పప్పు సాంబార్. అయితే ఈ రోజు నుంచి ఇక్కడే నాది. ఏంటి ఆంటీ ఇల్లు ఇంత సైలెంట్ గా ఉంది? ఈరోజు రాక్షసులిద్దరూ ఇంట్లో లేనట్టున్నారు. అదిగో ఉదయం నుంచి అదే పోజ్లో ఉంది అన్నట్టు. జై, కాఫీ టేబుల్ మీద ఫొటోస్ ఉన్నాయి, చూసేవరన్నా నచ్చితే చెప్పు. షూర్. ఇచ్చేసిన తర్వాత ఇక మనం చేయగలిగిందే ఉంది, రాణిని అతనికి ఇచ్చి చేయటమే. త్వరలో ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపించేయాలి. శృతి కోసమే తెప్పించామమ్మా, కానీ ఏదైనా మంచి సంబంధం ఉంటే అను కూడా చేసేద్దామనే. ఏమండి, పిల్లలకి సంబంధాలు చూస్తున్నాం కదా, శృతికి ముందు చేసేసి అనుకి తర్వాత చేద్దామండి. ఎందుకట? ఇద్దరికి ఒకసారి అంటే 20 ఏళ్ళు ఇద్దరితో కలిసి ఉండి ఇప్పుడు ఇద్దరూ ఒకసారి వెళ్ళిపోతే నాకు కూడా. సరే, నీ ఇష్టం.